ओम श्री नरसिंह सरस्वती नमः। ओम श्री गुरु दत्तात्रेय नमः। श्री डिवोशनल चैनल की स्वागत। ఈ వీడియోలో గాంగాపూర్లో ఉన్న శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి ఆలయ విశేషాలను వివరంగా తెలుసుకుందాం. చాలా మహిమాన్వితమైన ఆలయం ఇది. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి, ఈ ఆలయంలో జరిగే సేవలేంటి, మనం ఎలా పాల్గొనాలి, అలాగే ఈ ఆలయం యొక్క ప్రత్యేకత, అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు. నృసింహ సరస్వతిని దత్తాత్రేయ భగవానుని అవతారంగా భావిస్తారు. ఆయన పేరు నరహరి. ఆయన జీవిత చరిత్రను శ్రీ సరస్వతి గంగాధర్ తన శ్రీ గురు చరిత్ర గ్రంథంలో రాయడం జరిగింది. నృసింహ సరస్వతి మహారాష్ట్రలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. నృసింహ సరస్వతి తన ఉపనయన సమయంలో మాత్రమే మాట్లాడతాను అని చెప్పారు. ఉపనయనం తర్వాత వేదాల్ని చదవడం మొదలుపెట్టారు. చిన్న వయసులోనే ఆయన వేదాలన్నీ కూడా వల్లించారు. 8 ఏళ్ల వయసులోనే కాశీ యాత్రకు వెళ్లారు. అక్కడ శ్రీకృష్ణ సరస్వతి నుండి కాశీలో సన్యాసం తీసుకున్నారు. ఇకప్పటి నుండి ఆయన నృసింహ సరస్వతిగా పిలువబడ్డారు. ఆ తర్వాత అనేక పవిత్ర స్థలాల్ని సందర్శించారు. తర్వాత కర్ణాటకలోని గాంగాపూర్లో స్థిరపడ్డారు. నృసింహ సరస్వతి స్వామీజీ తన కాలంలో సాధువుగా జీవించారు. ఆయన తన కృప ద్వారా తన భక్తులకు కలిగిన ఎన్నో కష్టాల నుండి విముక్తిని చేశారు. తన ఆధ్యాత్మిక శక్తుల ద్వారా వారి జీవితంలోని సమస్యల్ని తొలగించారు. శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయుని అవతారమైనందున తన జీవితమంతా బోధించడం, ప్రజలను సరైన పద్ధతిలో నడిపించడం, భక్తి ద్వారా వారిని ఆధ్యాత్మిక మార్గంలో తీసుకువెళ్లడం కోసం అంకితం చేశారు. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు కొలువయ్యున్న గాంగాపూర్ క్షేత్రం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. గాంగాపూర్ ఆలయంలో శ్రీ నృసింహ సరస్వతి వారి పాదుకలున్నాయి. గాంగాపూర్లోనే తాను ఎప్పటికీ ఉంటానని ఆయన వాగ్దానం చేశారని చెప్తారు. ఆయన ఉదయం సమయంలో భీమా అమరజా నదుల సంగమం వద్ద స్నానం చేసేవారు. మధ్యాహ్న సమయంలో ఆయన భిక్ష కోరుతూ గ్రామం అంతా కూడా తిరిగేవారు. ఆలయంలో నిర్గుణ పాదుక రూపంలో పూజా ప్రసాదాలను ఇప్పటికీ కూడా స్వీకరిస్తారని చెప్తారు. ప్రతిరోజు కూడా ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు జరుగుతూ ఉంటాయి. ఇక ఆలయం అయితే ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా తెరచి ఉంటుంది. కర్ణాటకలోని గాంగాపూర్లో ఉన్న ఈ క్షేత్రం హిందువులకు పరమ పవిత్రమైన క్షేత్రం. దత్తాత్రేయ భగవానుడి 2వ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామీజీ వారు భీమా మరియు అమరజా నది కూడలి అంటే సంగమం సమీపంలో ఉన్న పవిత్ర ఔదుంబర వృక్షం కింద తపస్సు చేశారు. మనం ఇప్పటికీ కూడా సంగమం వద్ద శక్తివంతమైన ఔదుంబర వృక్షాన్ని చూడవచ్చు. దుష్టాత్మల ప్రభావంతో బాధపడుతున్న చాలా మందికి ఇక్కడికి వస్తే ఉపశమనం కలుగుతుందని చెప్తారు. గాంగాపూర్ ఆలయాన్ని దర్శిస్తే చాలు, చెడు ఆత్మల్ని వదిలించుకోవచ్చు అని చెప్తారు. నృసింహ సరస్వతి స్వామివారి పాదుకల శక్తివంతమైన సానుకూల ప్రకంపనలతో దుష్ట ఆత్మలు వంటివి మానవ శరీరం నుండి పారిపోతాయని చెప్తారు. అటువంటి విజయవంతమైన కేసులకు అనేక రుజువులు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో స్వామివారి నిర్గుణ పాదుకలున్నాయి. అందుకే దీనిని నిర్గుణ మఠం అని కూడా పిలుస్తారు. అసలు ఆలయాన్ని సందర్శిస్తే చాలు, ఈ ఆలయంలో ఉన్న బంగారు నిర్గుణ పాదుకల్ని దర్శించుకుంటే చాలు, మనలో ఉన్న ఎన్నో చెడు సంకేతాలు తొలగిపోతాయి. నరదృష్టి, గ్రహాలతో బాధపడుతున్నవారు, అనారోగ్యాలతో ఇబ్బందులు పడుతున్నవారు, ఇటువంటి వారందరూ కూడా చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. ఈ రోజున ఎవరైనా సరే గాంగాపూర్కు వెళ్ళి స్వామివారి యొక్క పాదుకల్ని దర్శనం చేసుకుంటే చాలు, వారి జీవితంలో ఉన్న చింతలన్నీ కూడా వెంటనే తీరిపోతాయని కూడా చెప్తారు. సంతానం లేనివారు, వ్యాధులతో బాధపడుతున్నవారు, అలాగే జీవితంలో అంటే జీవన పోరాటం, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేదంటే వివాహంలో సమస్యలు కావచ్చు, భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు, ఇటువంటి ఏ చికాకులున్నా కూడా ఈ ఆలయానికి వస్తే చాలు, స్వామివారి యొక్క ఆశీస్సులతోటి మళ్ళీ నార్మల్ అవుతారంటే ఉపశమనం పొంది మళ్ళీ మామూలు అవుతారని చెప్తారు.
మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పౌర్ణమి లేదా అమావాస్య రోజుల్లో ఇక్కడికి తీసుకొస్తారు. అలా ఆ సమయంలో ఈ ఆలయానికి తీసుకొస్తే వారి యొక్క మానసిక ఆరోగ్యం కుదుటపడి చాలా చక్కగా అంటే మళ్ళీ నార్మల్గా తయారవుతారని ఎంతోమంది నమ్ముతారు. అటువంటి వారిని మనం ఈ ఆలయంలో చూడొచ్చు. పల్లకీ సేవ సమయంలో వీరందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి అంటే ఇలా ఇప్పుడు ఏ ఇబ్బందులు అయితే చెప్పానో అటువంటి వారందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతారు. ఆ పల్లకీ సేవ జరుగుతున్నప్పుడు వారిలో ఉన్న అంటే స్వామివారి యొక్క హారతి తర్వాత ఆ మంత్రాల యొక్క సానుకూల ప్రకంపనల ద్వారా ఈ ఆత్మలతోటి అంటే మానసిక ఇబ్బందులు కావచ్చు, దుష్టాత్మలతోటి ఇబ్బందులు పడుతున్న వారు కావచ్చు, ఇటువంటి వారికి ఆ సమయంలో ఖచ్చితమైన ఉపశమనం లభిస్తుందని చెప్తారు. ఇక పల్లకీ సేవ విషయానికి వస్తే ప్రతిరోజు కూడా రాత్రి 8:30 గంటలకు ఈ పల్లకీ సేవ జరుగుతుంది. మీరు ఈ పల్లకీ సేవలో పాల్గొనాలి అని అనుకుంటే కనుక ముందుగా అంటే 1 గంట ముందుగానే అక్కడికి చేరుకుని మీరు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక టికెట్ మీద 5 వరకు కూడా ఈ సేవలో పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొనేవారు సాష్టాంగ ప్రమాణం చేస్తూ ఉండాలి. మన పైనుంచి స్వామివారి పల్లకి వెడుతుంది. అలా వెడితే చాలు ఎటువంటి చికాకులైనా ఎటువంటి కష్టాలైనా కూడా దూరంగా పారిపోతాయని చెప్తారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత అదే. మీరు గాన్గాపూర్ వెళ్ళాలనుకుంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఉదయమే కారులో వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తూ ఉంటారు. అలా చేయొద్దు. మీరు ఒక రాత్రి నిద్ర చేసేలాగా ప్లాన్ చేసుకోండి. అక్కడ వసతి సదుపాయాలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. అవి నేను మళ్ళీ మీకు వివరంగా అందిస్తాను. ఈ పల్లకీ సేవలో ఖచ్చితంగా పాల్గొని రండి. అలాగే స్వామివారికి మీ యొక్క కోరిక ఏదున్నా కూడా చెప్పుకుని పెడితే అది తీరిన తర్వాత వచ్చి మళ్ళీ మీరు పల్లకీ సేవ చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకటని కాదండి, ఎటువంటి సమస్యలకైనా కూడా చక్కటి పరిష్కారం చూపిస్తుంది ఈ ఆలయం. ఇక పల్లకీ సేవ విషయానికి వస్తే అద్భుతంగా ఉంటుందండి. చూసి తీరాలి తప్ప మాటల్లో వర్ణించడం అనేది కష్టం. ఇప్పటికీ కూడా స్వామివారు మధ్యాహ్న సమయంలో భిక్ష కోసం గ్రామం చుట్టూ తిరుగుతారని చెప్తారు. ఆలయంలో ఎత్తైన వేదిక ఉంది. హాలుకు దక్షిణం వైపున ఒక గోడ ద్వారా రెండుగా విభజించబడిన ఒక చాలా చిన్న గది ఉంటుందండి. సిల్వర్ ప్లేట్ ఫ్రేమ్వర్క్ రూపంలో గోడలో ఒక చిన్న కిటికీలా ఉంటుంది. అక్కడి నుంచి మనం స్వామివారి పాదుకల్ని చూడవలసి ఉంటుంది. ఇక గాన్గాపూర్లో ఉన్న ఔదుంబర వృక్షం కల్ప వృక్షం వలె చాలా శక్తివంతమైనది. ఈ ఔదుంబర వృక్షం దగ్గరే నరసింహ తీర్థం, ఉత్తరం వైపు పాప వినాశ్ర తీర్థం, వారణాసి తీర్థం, రుద్రపద తీర్థం, చక్రతీర్థం, కోటి తీర్థం, మన్మథ తీర్థం వంటివి ఉన్నాయి. ఇక మరో వీడియోలో నేను మీకు ఔదుంబర వృక్షం అలాగే ఆ చుట్టూ చూడవలసినవన్నీ కూడా అందిస్తాను. ఇక ఈ ఆలయ సమయం విషయానికి వస్తే ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా తెరిచే ఉంటుంది. పల్లకీ సేవకి ఇక్కడ టికెట్ ధర అనేది మీరు అక్కడ ఆలయంలో తెలుసుకుని ఆ ప్రకారంగా మీరు టికెట్ తీసుకోవచ్చు. రుద్రాభిషేకం కూడా ఉంటుంది. సాధారణ పూజ వంటివి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అలాగే స్వామివారి యొక్క ప్రసాదం, లడ్డు ప్రసాదం భక్తులకు అందుబాటులో ఉంటుంది. ప్రసాదం కౌంటర్ కూడా ప్రతిరోజు రాత్రి 9 గంటల వరకు కూడా తెరిచే ఉంటుంది. అలాగే అన్నదాన సమయం కూడా మీకు చెప్తాను. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో 7:30 నుంచి 8:30 నిమిషాల మధ్య ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది.
ఇక గాన్గాపూర్ ఎలా చేరుకోవాలంటే గాన్గాపూర్ దత్తాత్రేయ దేవాలయం కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా జిల్లాలో ఉంది. ఇది జిల్లా కేంద్రమైన గుల్బర్గా నుండి 45 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఒకవేళ రైలు ద్వారా మీరు వెళ్ళాలి అని అనుకుంటే కనుక హైదరాబాద్ నుండి గుల్బర్గా వరకు కూడా చేరుకొని అక్కడి నుంచి ఏదైనా ఆటో కానీ లేదంటే బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. అలా మీరు క్షేత్రానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఉదయం సమయంలో అయితే ఎక్స్ప్రెస్లు అంటూ ఉంటాయి. మీరు 4 అవర్స్లోనే మీరు గుల్బర్గాకి వెళ్ళిపోతారు. అదే ప్యాసింజర్ ట్రైన్ అయితే 6 అవర్స్ పడుతుంది. లేదు హైదరాబాద్ నుంచి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ నుంచి మొదలు పెడితే మీకు గుల్బర్గా వరకు కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. 6 అవర్స్ జర్నీ పడుతుంది ట్రాఫిక్ లేకపోతే. సొంత వెహికల్లో వెళ్ళే మాట అయితే కనుక మీరు 4 అవర్స్లోనే వెళ్ళిపోతారు. మధ్యలో మీరు పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వైపు వెళుతూ ఉండగానే గణపతి దేవాలయం ఉంటుంది. నేను అందించాను కూడా రుద్రారం గణపతి ఆలయం. అది చూసుకుని చక్కగా మీరు గాన్గాపూర్కి వెళ్ళచ్చు. గుల్బర్గా నుండి గాన్గాపూర్కి అయితే అనేక ప్రభుత్వ బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రతి హాఫ్ అన్ అవర్కి మీకు దొరుకుతూ ఉంటాయి. ఇబ్బంది కూడా ఏముండదు. ఇక స్టే చేయడానికి అంటే వసతి సౌకర్యాల విషయానికి వస్తే ప్రైవేట్ హోటల్స్ లాంటివి చక్కగా అందుబాటులో ఉంటాయి. ఒక పెద్ద హాల్లో ఉండి ఒక 5 బెడ్స్ 6 బెడ్స్ అలా ఉంటాయి. అంటే మీరు ఏదైనా గ్రూప్గా వెళ్తే కూడా స్టే చేయొచ్చు. ఇంకా మన తెలుగు వారికి ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు వెళితే కనుక శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమం ఉంది. మేము అక్కడే స్టే చేసాం. ఆశ్రమ వివరాలు కూడా మరొక వీడియోలో నేను క్లియర్గా ఇస్తాను. అక్కడ మీకు చక్కటి భోజనం వసతి సౌకర్యం ఉంటుంది. కానీ మీరు 3 రోజులు ముందుగా ఆశ్రమం వారికి తెలియచేయాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు వెళ్ళిపోయి మాకు కావాలంటే కుదరదు. మీరు ముందుగానే భోజన సమయం, మీరు ఎంతమంది పెడతారు, భోజనం సమయానికి చేరుకుంటారా, భోజనాలు ఉంటారా, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. ఇక ఇక్కడ చూడవలసినవి ఏంటంటే గాన్గాపూర్ సంగమేశ్వర ఆలయం ఉంది. తర్వాత శివాలయం శ్రీ కల్లేశ్వర మందిరం ఉంది. ఔదుంబర వృక్షం, తర్వాత అష్టతీర్థాలు శతకుల తీర్థం, నృసింహతీర్థం, భగీరథ తీర్థ, పాప వినాశన తీర్థ, చక్రకోటి తీర్థం వంటివి కూడా ఉన్నాయి. పల్లకీ సేవ గురించి చెప్పాను కదండి, ఇక్కడ ఈ ఆలయంలో చేసుకునే ముఖ్యమైన సేవ. ఈ సేవ చేయటం వలన ఏంటంటే సకల దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే గ్రహాలతోటి ఇబ్బంది పడేవారు కూడా చలసక్కటి ఉపశమనాన్ని పొందుతారు. అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. చాలా మహిమాన్వితమైన ఆలయం శ్రీ గాన్గాపూర్ దత్తాత్రేయుని ఆలయం. మీకు గనక ఈ ఆలయ విశేషాలు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు. నమస్తే. ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಬರ್ರಿ, ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಬರ್ರಿ, ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಬರ್ರಿ, ಬ್ಯಾಕ್ ಸೈಡ್ದು.